వెల్కమ్ టు హెల్త్ మోర్ పల్లెటూరు స్టైల్లో గోంగూరని రైస్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక పది వెల్లుల్లి రెప్పలు ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఎండుమిర్చి ఇలా తరిగి పెట్టుకోండి మూడు టమాటాలను తీసుకోండి వీటన్నిటిని బాగా తరిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక ఆయిల్ తీసుకొని మనం కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం తాలింపులోనే ఇప్పుడు టమాటాలని కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత వాటిని పక్కకు నెట్టి గోంగూర కూడా వేసేసుకోండి ఇప్పుడు గోంగూర కూడా బాగా మెత్తగా దగ్గరగా ఉడికిన తర్వాత ఈ రెండింటిని గరిటితో మ్యాష్ చేసుకుంటూ మొత్తం కలిసిపోయేలా ఒకసారి కలుపుకోండి ఇందులోకి తగినంత ఉప్పు వేసి మళ్ళీ ఓసారి కలుపుకుందాం చివరిలో మనం ఇడ్లీ నూక ఒక స్పూన్ వేస్తున్నాను ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ఇది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే హెల్త్ అండ్ మోర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.